నందీశ్వర్ గౌడ్ ను నిలదీశాడు ఓ సామాన్యుడు. పఠాన్ చెరువులో సబ్ రిజిస్టర్ సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ను బహ్యాటంగా ప్రశ్నించాడు ఓ వ్యక్తి. తన భూమిని రాత్రికి రాత్రి రికార్డులు మార్చి బలవంతంగా దోచుకున్న విషయం గురించి చెప్పాలంటూ నిలదీశాడు. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటనతో మాజీ ఎమ్మెల్యే అవమానంతో వెనక్కి తిరిగిపోయాడు. నేను ఒక గజం జాగా గవర్నమెంట్ స్థలం కానీ ప్రభుత్వ స్థలంలో కానీ రెవెన్యూ రికార్డ్స్తో ఉన్న స్థలం కానీ నేను ఎక్కడన్నా కబ్జా చేస్తే నేను ఇవాళ రాజకీయాలు నా మీద పట్ట పాడి తిన్నదాన్ని మీద ఇప్పుడైతే ఆర్డీఓని సస్పెన్షన్ అయిన అప్పుడు మీద అవయవంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓతో నైట్ నైట్ పాస్బుక్లు తయారు చేసి మీ కొడుకుల పేరు మీద ఇద్దరు కొడుకుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి అవి ఏ విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన తప్పు మనం ఏం చేసిన తప్పు బీజేపీలో చెప్తా ఒకవేళ అట్లేదని ఉంటే కోర్టు నడుస్తుంది కదా కోర్టు నడుస్తుంది జరుగుతున్నాం కదా ఉన్న ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్తే మనం ఏం చేసినాము అనేది నేను పది సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కానీ నేను కోర్టు నడిపిస్తాను కరెక్ట్ కాదు కోర్టు నడుస్తుంది మనం మాట్లాడదు ఎమ్మెల్యేనే మాట్లాడదు కట్ల కోర్టు నడుస్తుంది కోర్టులో చూసుకుంటున్నా ఇప్పుడు చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం ఏదో చేస్తున్నారు మనం ఏం చేసినాం గతంలో మరి మీరు చేసినప్పుడు ఏమని ఇప్పుడు నా పట్ట ఉన్నాక కోర్టు నడిపిస్తున్నానే కోర్టు నడిపిస్తున్నాను అప్పుడు ఉన్న ఎంఆర్ఓ ఇప్పుడు మా తమ్ములను భయపెట్టించినా పోలీస్ స్టేషన్ లో కేసులు వేపించాను చూపిస్తా భయపెట్టించి ఎమ్మెల్యే లో అప్పుడు ఎంఆర్ఓ ఇక్కడ నరేందర్ ఉండే నరేందర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నందీశ్వరుడు ఎమ్మెల్యే ఉన్న పరిపాలన ఉన్నప్పుడే నా భూమిని వాయులాల భూమి పట్టా భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాయులాల విలేజ్ సంబంధించిన నల్తూరుకు సంబంధించిన సర్వే నెంబర్లు వాయిలాల సర్వే నెంబర్లు వచ్చేసి 340/2 343 ఇవి రెండు నల్తూరి వచ్చేసి 151/153 ఈ నాలుగు సర్వే నెంబర్లో 21 ఎకరాలు మొత్తం ఈ 21 ఎకరాలు ఉన్నదానిని అక్రమంగా ఆక్రమించుకొని మొత్తం వెంచర్ చేయడానికి చూసిండు. 2013 వరకు నా పట్టా పహనీలు మాన్యువల్ పహనీలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు 2013 ఆన్లైన్లోకి ఎక్కే టైంలో ఎమ్మెల్యే ఉన్న ఈయన అండర్లో ఉన్న ఎంఆర్ఓ మాటలతో కలుసుకొని రాత్రి వాళ్ళ పేర్ల మీదకి వెళ్తే వాళ్ళకి అమ్ముతామన్న వాళ్ళ ముస్లిం వాళ్ళ పేర్ల మీదకి మార్పిడి చేసుకొని మార్పిడి చేసుకున్నాక ఒక నెల లోపలనే మళ్ళీ వాళ్ళ కొడుకులకు అమ్మేసేసుకున్నట్టు నందీశ్వర్ కొడుకుల పేర్లు అశ్వత్ గౌడ్ ఇద్దరు పేర్ల మీద ఉన్నాయి. ఆ 22 ఎకరాలు వాళ్ళ పేరు మీద చేసేసుకున్నారు. దీన్ని నేను కోర్టుకి వేస్తాను. వాళ్ళకి ఎలా వచ్చినాయంటే ఇప్పటివరకు ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ముస్లింస్కి ఏ విధంగా మీరు చేసారంటే ఎంఆర్ఓలో లేదు, అది ఆర్డీఓలో పెట్టడం జరిగింది, ఇప్పుడు నర్సాపూర్ కోర్టులో పెట్టడం జరిగింది. అప్పుడున్న ఎంఆర్ఓ నరేందర్ అతనికి నచ్చిన వాళ్లకు అతనికి ఎవరు అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు నేను తీసేసి వేరే వాళ్ళ పేర్లు ఆయనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నట్టు ఆ టైంలోనే జరిగింది. ఇవన్నీ 22 ఎకరాలు మావి తీసేసి మా పేర్లను తీసేసేసి ఎలాంటి ప్రూఫ్ లేకుండా అంతవరకు 13 వరకు పట్టాపహానీలలో మేము ఉన్నదానికి దాన్ని తొలగించేసి ముస్లింల పేరు పెట్టి వాళ్ళ నుంచి నందీశ్వర కొడుకుల పేర్ల మీదకి చేసి వాళ్ళకు పహానీలు ఇచ్చి వాళ్ళకు పాస్బుక్లు నందీశ్వర కొడుకులకు కూడా ఇప్పుడు పాస్బుక్లు ఉన్నాయి ఇక్కడ మన జిన్నారం మండలంలో. అదే ఆయామంలో నరేందర్ ఉన్న ఎంఆర్ఓ ఉన్న టైంలోనే అది జరిగింది. జీలకు జాయింట్ కలెక్టరు అప్పుడు ఉన్న ఆర్డీఓల అందరికీ కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఎమ్మెల్యే చెప్పాడు అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్లో నన్ను మా బ్రదర్ని మా పైన కేసులు కూడా పెట్టారు.
మా ల్యాండ్లోకి వస్తారని చెప్పి మా ల్యాండ్లోకి మేము పోతేనే వాళ్ళ ల్యాండ్లోకి వస్తారని చెప్పి ఇప్పటికీ ఆ కేసులు మా దాని మీద నడుస్తూనే ఉన్నాయి. తోట మాకు 50 నుంచి 55 నుంచి కూడా మా తాతగారి పేరు నుంచి మా నాన్నగారి పేరు మీదకి మా నాన్నగారి పేరు నుంచి ఇప్పుడు మా పేర్ల మీద కూడా వచ్చింది. అన్ని పాస్బుక్లు ఉన్నాయి మాకు, పహనీలలో అన్నిట్లలో ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో నేను నాకు తెలివి వచ్చి 35 ఏళ్ళ నుంచి కూడా నేనే అలా పోతున్నా, నేనే చూసుకుంటున్నా. ఎప్పుడైతే ఎమ్మెల్యే సపోర్టు ఎంఆర్ఓ తీసుకొని, ఎంఆర్ఓ సపోర్ట్ ఎమ్మెల్యే తీసుకొని, ఇవన్నీ అవకతవకల జిన్నారంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇంకా జిన్నారం మండలిలో గవర్నమెంట్ భూములు కానీ వేరే పట్టా భూములు కానీ బెదిరించి పోలీస్ స్టేషన్లో మా మీద కేసు, అప్పుడున్న ఎంఆర్ఓ గంటా నరేందరు, అప్పుడు ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్ల మీదకి ఎన్నో ఎకరాలు జిన్నారం మండలిలో ఎన్నో ఎకరాలు గవర్నమెంట్ భూములు అన్నీ కూడా మాయం చేయడం జరిగింది. అలానే కాకుండా కొన్ని 20-30 సంవత్సరాల నుంచి మండల ఆఫీసులలో తేలని కేసులను ఎవడైతే పరిశీలిస్తాడో వాళ్ళ తగ్గట్టు ఆ నరేందర్ అనే ఎంఆర్ఓ అప్పుడున్న నరేందరు ఎవరికంటే వాళ్ళకు చేయడం జరిగింది. అలాంటి ఎన్నో ఈ మండలిలో జిన్నారం మండలిలో జరిగినాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వము ఏమన్నా సమాలే, ఇప్పుడు ఆల్రెడీ నరేందర్ పైన కేసు వేయడం జరిగింది. దాంతోపాటు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటిని విచారించి లోతైన ఎంక్వైరీ చేసి అతను ఎంతమందికి నాలాంటి వాళ్ళకి నష్టం చేసినో తెలుసుకోగలరు.